దక్షిణాదిలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. పాత్ర ఏదైనా కూడా సినిమాల్లో ఎరగదీయడం గ్యారంటీ. సినిమా పాత్రలో ప్రకాష్ రాజ్ జీవిస్తుంటాడు. నటనలో గొప్పగా నటించే ప్రకాష్ రాజ్ సమాజంలో జరిగే తప్పులను కూడా భయపడకుండా నిలదీసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ అభిమానించేది ఆయన కుమారుణ్ణి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు. "నా మొదటి భార్య లలిత కుమారితో విభేదాలు రావడంతో విడిపోదామనుకుని ఇద్దరూ నిర్ణయించుకున్నామని, విడాకులు తీసుకున్నామని, ఆ తర్వాత ఒంటరిగా ఉండాలనుకోలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. "పెళ్లి చేసుకోవాలనుకున్నానని, ఇదే విషయాన్ని నా తల్లికి ఇద్దరు కూతుళ్లకి చెప్పానని వారు కూడా ఓకే అన్నారని తెలిపారు. అప్పుడే పోనీ వర్మను కలిశానని, ఆమె నాకన్నా చాలా చిన్నది, దాంతో ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉందని, అయినా మీ అందరూ నా ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి వారిని ఒప్పించానని ప్రకాష్ రాజ్ తెలిపారు. అలా మా పెళ్లి జరిగిందని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక మా సంతోషానికి గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడని ఎంతో ఆనందించామని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే అనుకోని రీతిలో అతనికి 5 ఏళ్ల వయసున్నప్పుడే రిసార్ట్లో గాలిపటం ఎగరవేస్తూ కింద పడ్డాడని, తలకు గట్టిగా దెబ్బ తగిలిందని ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యారు. ఎంత ప్రయత్నించినా బాబును కాపాడుకోలేకపోయానని వాపోయారు. ఆ సమయంలో నాకు ప్రపంచం వద్దనిపించిందని, కొడుకును కాపాడుకోలేని నేను బతకడం వేస్ట్ అనిపించిందని, చచ్చిపోదామనుకున్నా కానీ నా చుట్టూ ఉన్నవారి కోసం బతకాలనుకున్నానని, ఇంకో 10 మందిని బతికించాలనుకున్నా, ఆ తర్వాత నాకు మరో బాబు పుట్టాడని, ప్రస్తుతం వాడే నాకు అన్ని అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Please subscribe to Swaraajya TV. Please sign in Ublood. Please sign up for Ublood. Ublood app, sign in avandi. Rakta danam cheyandi.